లోకాసువాత రెండో అధ్యాయం మనమందరం కలిసే సమయంలో ఏడో వచ్చినాన్ని మనం చూద్దాం లోకాసువాత దయచేసి రెండో అధ్యాయం మనమందరం కలిసి ఏడో వచ్చినాన్ని మనం చూద్దాం చదవని తన తులుచులు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన్ను పశువుల తొట్టులో పరుండబెట్టి మరొకసారి చూద్దాం తన తొలచులు కుమాను కానీ పొత్తుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పొరండబెట్టిను ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాను ప్రిములుగా మా ప్రియ పలుకు తండ్రి పరిశుద్ధమైన మాదేవ మరొకసారి సమయంలో ఈ ప్రభు పండగ పరిశుద్ధ పునరుద్ధాన దినాన మీ యొక్క వాక్య వెలుగులో నా యొక్క మరి జీవితాన్ని పరీక్షించుకోవడానికి కొరకాయి అంతేకాదు ఆత్మతో సత్యముతో మా ప్రభుని ఆరాధన చేయడానికి కొరకాయి ఈ సమయంలో తండ్రి మరి లోక స్ రెండో అధ్యాయం ఏడు వచ్చిన ద్వారా మీరు మాతో మాట్లాడండి మీ స్వరం కొరకు ఎదురు చూపించండి ప్రపంచంలో మీ నామంపేట ఎంతమంది అయితే ఈ సమయంలో మీ వైపు చూస్తున్నారో మీ వాక్యం కొరకే వారందరితో మీరు సంపూర్తిగా మాట్లాడండి మామది కూడా తండ్రి మీ సంచారాన్ని కోరుతున్నాం మీ సింహాసనాన్ని కోరుతున్నాం మీ వాక్యాన్ని కోరుతున్నాం మీ యొక్క సన్నిధిని కోరుతుండగా సహాయపడమని ఇప్పటికే వచ్చిన వారిని పడి స్తోత్రాలు ఇంకెవరైనా మీ సంకల్పం ఉంటే వారిని కూడా నడిపించమని ప్రభునామలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దయచేసి సమయంలో మనం చదివిన బాగానే ఎవరైనా చదవండి లోకాసు వార్త దయచేసి రెండో అధ్యాయం లోకాసు వార్త రెండో అధ్యాయం చదవండి ఏడో వచ్చినాన్ని తన చులు తలుచులు కుమారుని కానీ పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుణలో పెట్టాను చూడండి ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆరాధన చేయక మునుపు దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి మరి ఇదే నెల క్రిస్మస్ నెల లేదంటే డిసెంబర్ దీన్ని క్రైస్తవులు రకరకాల మాసము అని పిలుస్తారు ఇది సంతోషము కలిగిన నెల అంటారు లేక ఆనందం కలిగించే నెల అని కూడా అంటారు రకరకాల పేర్లతో ఉన్నప్పటికీ కూడా ఈ దినాల్లో మనము మరి క్రిస్మస్ సంబంధించిన వర్తమానాలు మనం ఎందామని ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో దగ్గర దగ్గర పది పదిహేను వర్తమానాలు నేను ఆల్రెడీ క్రిస్మస్ మీద చెప్పాను అవి చెప్పినవి కాకుండా కొత్తగా మనం చెప్పాలని మనం ప్రారంభించాం పోయిన వారం మనం దీన్ని ధ్యానం చేసామంటే తూర్పు దేశపు జ్ఞానుల గురించి పోని వారం మనం చోట వచ్చింది ఈరోజు మనం చూసేది ఏంటంటే ఈరోజు మన చదివిన భాగంలో చాలా మాటలు ఉన్నాయి తొలుచులు కుమారుణ గురించి స్టడీ చేయొచ్చు లేదా పొత్తు గుడ్డల గురించి మనం ధ్యానం చేయవచ్చు సత్రముల గురించి కూడా మనం ధ్యానం చేయవచ్చు పశువుల తొట్టి గురించి కూడా మనం ధ్యానం చేయవచ్చు ఈ నాలుగు భాగాల్లో ఈ వారం మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే సత్రంలో వారికి స్థలము లేనందున అనే మాట మీద ఈరోజు మనము ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం కలిగి ఉంటాం ఈ ఉదయకాల స్వామిలో మనం ప్రభుని ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు మన ప్రభువు ఎంత గొప్పవాడు ఆయన ఎంత ఉన్నతమైన దేవుడు ఆయన ఎంత మరి ఔన్నత్యం కలిగిన దేవుడు మనం కనుక గుర్తిస్తే ఆ దేవుని ఉదయం మనం ఆరాధించుకుని ఇక్కడి నుంచి వెళ్ళలేం ఆ విషయాన్ని మనం గుర్తించుకోవాలి చూడండి అలాంటి అసమానమైన దేవుడు ఈ లోకంలోనికి రావటానికి ఇష్టపడితే ఆ యేసుక్రీస్తు క్రిసుపురవరి లోకంలో జన్మించడానికి ఆయన ఎంచుకున్న కుటుంబం కానీ ఆయన ఎంచుకున్న ఊరు కానీ అందుకనే బైబిల్ మాట రాయబడింది నజరేతులోండి ఏ మంచిదైనా రాగలదా ప్రభువారు మరి నజరేయువాడు అని పిలువబడ పిలువబడటానికి ఇష్టపడిన ఊరు ఎలాంటిది అంటే అది ఏ మంచిది రాదు అని లేఖనం చెప్పిన అలాంటి ఊరిని ఆయన ఎంచుకుంటూ వచ్చాడు ఇంకా ఆయన ఎంచుకున్న కుటుంబం కూడా మనకు తెలుసు ఎలాంటి కుటుంబం అంటే నేను చాలాసార్లు చెప్పిన ఎలాంటి కుటుంబం అది బేద కుటుంబము ఎందుకంటే లేవే కారణం ఐదో అధ్యయం ప్రకారం ఎవరైనా వారి పాప నిమిత్తమే దేవునికి బలర్పించడానికి వచ్చినప్పుడు రెండు గొర్రె పిల్లలను ఇవ్వాలి ఒకవేళ అవి ఇవ్వలేని స్థాయిలో లేనప్పుడు మాత్రమే వాళ్ళు రెండు పావురు పిల్లలను అర్పించాలి అప్పుడు ఏసుక్రిసు వారిని మరి ఆ సున్నత చేసే టైంలో ఆయన నిమిత్తం బలర్పించడానికి వచ్చినప్పుడు ఇదే లోకాస రెండో అధ్యాయంలో మనం చదివితే కనుక వాళ్ళు ఏమి ఇచ్చారో మనం చూస్తే కనుక ఇరవై నాలుగు వచ్చిన చూస్తే పావురపు పిల్లలు రెండు పావుర పిల్లల్ని తీసుకొచ్చారంట అంటే యేసుప్రభు వారు ఎలాంటి కుటుంబాన్ని ఎంచుకున్న ఈ లోకంలో రావడానికంటే అది సామాన్యమైన బీద కుటుంబాన్ని ఆయన ఎంచుకుంటూ వచ్చాడు మరి రాజు గృహంలో జన్మించడానికి ఇష్టపడలేదు కానీ ఎలాంటి గృహంలో జన్మించడానికి ఇష్టపడ్డా అంటే ఒక వడ్లవాణి అందుకని చాలాసార్లు యేసప్రభు తర్వాత వాళ్ళ త వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ పరిచయమైన కారణాన్ని బట్టి యేసుప్రభుని చాలా చులకనగా చూశారు ఏమన్నాడంటే అయ్యో ఈయన ఈయన యేసుప్రభు అంటే ఎటంటది అంటే ఇప్పుడు సొంత ఊరులో మా ఊళ్ళో నేను వెళ్తే ఎలా ఉంటుంది ఇక నన్ను మన సాలమన్ కూడా రే సుధాకర్రావు ఎక్కడో ఎట్ అన్నారా బాగుండవా చంటి బాగున్నావా అందరూ మాట్లాడతారు అలాగే సొంత ఊరులో యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఏమన్నంటే ఈయన మన యేసు కొడుకే కదా అదే మన యేసోప్ కొడుకు కదా అదే మన ఊరు పక్కన చూడరు ఉంటారు చూడండి మరేమో కొడుకు వీళ్ళ అన్నదమ్ములు కూడా మనతో పోతున్నారు పనికి వస్తున్నారు కదా యేసేపు వీళ్ళందరూ మన అన్నదంలే కదా అని అట్లాగా ఎంతో ఒక విధంగా చెప్పాలంటే ఒక సామాన్యమైన వృత్తి కలిగిన కుటుంబం నుంచి ఆయన ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు అవన్నీ ఒక ఎత్తు అయితే యేసూ వారు ఈ లోకంలో వచ్చినప్పుడు కనీసం ఆయన్ని చుట్టడానికి ఒక మంచి వస్త్రాలు కూడా లేవంట ఎలాంటి వస్త్రాలు అంటే పొత్తి గుడలతో ఒక విధంగా చా దాని గురించి రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి అయితే దాని గురించి ఏం చెప్పవచ్చు అంటే ఒక మలినమైన వస్త్రాలంట ఎవరు ఎవరూ కూడా వాడలేని వస్త్రాలతో ఏసు ప్రభువాన్ని చుట్టారు అని వ్యాఖ్యానాల్లో రాయబడితే వచ్చింది ఒక విధంగా చెప్పలేనంత ఘోరమైన వస్త్రాలను కూడా వాడేరు అలాంటి మురికి వస్త్రాలు మలిన వస్త్రాలతో ఏసు ప్రభువాన్ని చుట్టినట్టు తర్వాత ఆయన్ని పరుండ పెట్టడానికి మళ్ళాగా ఉయ్యాలని లేవు యేసు ఉయ్యాలేంటి యశ్ ప్ర ఉయ్యాలేంటి పశువుల తొట్టే ఒక కంపు కొట్టే ఒకళ్ళు అసహించుకునే ఎవరు ఇష్టపడని ఎవరు దగ్గరికి రాని అలాంటి స్థానంలో యేసూ పరుండబెట్టినట్లు మనం దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం అయితే ఈ సమయం మనం దేవుని వాక్యాన్ని ప్రభుని ఆరాధించకముందు మనం చూస్తే కనుక ఆయనకి సత్రములు స్థలము లేనందున్న చూడండి యేసూ గురించి మనం చూస్తే ఆయనకి ఈ లోకంలో స్థలము లేని సందర్భాలు చాలా కనపడుతున్నాయి ఒక ఐదు సందర్భాలు ఈ ఉదయం మీకు జ్ఞాపం చేస్తా మీరు మాట్లాడుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకుని తర్వాత ఇచ్చేయండి మాట్లాడుకోలేకుంటే సత్రములో వారికి స్థలము లేనందున అందున వారికి ఈ లోకంలో స్థలము లేని ఐదు సందర్భాలు మీకు జ్ఞాపం చేస్తా మొట్టమొదటి సందర్భం ఇదే చదవదాం మొదటి సందర్భం ఏంటి చదవండి తన తొలచూలు కుమారుణకని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో ఆయన లోకంలో పుట్టినప్పుడు కనీసం ఏసుప్రవాణ్ణి పెట్టడానికి భూమి మీద స్థలము లేదు అసలు భూమి చేసింది ఎవరు అసలు భూమిని చేసింది ఎవరు ఆయన చేసిన ఆయన మాటతో నిర్మించిన మహత్ గల మాటతో నిర్మించిన భూమి కలుగునగాక అంటే కలిగిన ఆ భూమిలోనికి ఆయన వస్తే ఆయన పెట్టడానికి కూడా స్థలం లేదు ఇది మొదటి సందర్భం ఇక ఏసుప్రవారికి మరి స్థలం లేని మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తా చూడండి యేసుప్రవారి గురించి రాయబడిన మాట మతస్సువత తొమ్మిదో అధ్యాయం చూడండి మత్యశత తొమ్మిదో అధ్యాయం క్షమించండి మరి ఎనిమిదో మత మతస్సువత ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూద్దాం మతస్సుత ఎనిమిది ఇరవై చదవండి పద్దెనిమిది నుంచి చదువుదాం పద్దెనిమిది నుంచి యేసు తన జన జనసమూహములను చూచి అద్దరికి వెళ్ళవల్లని ఆజ్ఞాపించాను అంతటా ఒక శాస్త్రి వచ్చి నీ నీవెక్కడికి వెళ్ళను నీ వెంట వచ్చదని నాయంతో చెప్పాను అందుకు ఏసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనుషుకు కుమానికి తలవాల్చుకుంటు స్థలము లేదని బా చూ నాయన్ని ఈ లోకంలో జన్మిస్తే యేసుక్రీస్తు ప్రభుని కనీసం బంగారు లాంటి ఊయల్లో ఊరేగించాల్సిన స్థాయిలో ఉంటున్న ఆ ప్రభు భూమి మీదకి ఈ లోకానికి వస్తే యేసు ప్రభుత్కి పెట్టడానికే స్థలము లేదు అని రాయబడింది ఈ రెండో సందర్భాన్ని మనం చూస్తే కనుక ఆయనకి స్థలం లేని రెండో సందర్భం ఏంటంటే ఆయన నివసించుకోవడానికి కనీసం నివాసం ఉంటాను కూడా ఆయనకి అందుకనే మనం పెద్ద నరుని రూపం ధరించి ఆ పాటలో తలవాల్ చుట్టకు ఇలా స్థలమే లేదు దప్పి తీర్చుకోరు దొరకలేదు వాళ్ళు వచ్చారు అయ్యా మరి చాలా సవర్ చేస్తున్నావు మరి నీ దగ్గర మేము తరిపి అనుకుంటున్నాము నీ విజిటింగ్ కట్టిస్తే కనుక మీ ఇంటికి వచ్చి నేను ఇదే ఉంటామంటే అప్పుడు అన్నాడు చూడు ఆకాశ పక్షులు ఉన్నాయి వాటికి గుళ్ళు ఉన్నాయి నక్కలు ఉన్నాయి వాటికి బరువులు ఉన్నాయి కానీ మనుషుకు మాడు తలవాల్చుకోవడానికి స్థలమే లేదు చూడండి ఒక సందర్భాన్ని విజ్ఞాపం చేస్తాను యోహాను శువత దయచేసి ఏడో అధ్యాయం యోహాను శువత ఏడో అధ్యాయం యాభై మూడో వచ్చిందని మనం చూద్దాం యోహనసు వార్త ఏడో అధ్యాయం యాభై మూడో అంతటి ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి చదవండి కంటిన్యూ చదవండి ఏసు కొండకు వెళ్ళాడు ఉదయం లేచిన కానీ సాయంత్రం పడుకునే వరకు అనేకలను స్వస్థపరిచాడు బాగు చేశాడు అనేకమైన అద్భుతాలు చేశాడు ఆకాశం వైపు చేతులెత్తాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఎన్నో వేల మందికి పనిచేసేసాడు స్వస్థ పొందిన వాళ్ళు ఉన్నారు ఆహారం తిని తృప్తి పొందిన వాళ్ళు ఉన్నారు బాగైపోయిన వాళ్ళు ఉన్నారు దయ్యం పోయిన వాళ్ళు ఉన్నారు కృష్ణరావుతో బాగైపోయిన వాళ్ళు ఉన్నారు క్రిష్ణ ప్రభుత్వం తిరిగిన పన్నెండు మంది శిష్యులు ఉన్నారు బైబిల్లో రాబడిన అంతటా ఎవరింటికి వారు మరి ఏసు పన్నెండు మంది శిష్యుల్లో ఒక్కడైనా ఏసయ్యా ఈ రాత్రి ఎక్కడికి వెళ్తున్నా మా ఇంటికి వచ్చేసి రాత్రి మా ఇంట్లో పడుకొని ఎవరు అనలేదే పన్నెండు మంది శిష్యుల్లో ఎవరు పిలవలేదు స్వస్థత పొందిన వాళ్ళు ఎవరు పిలవలేదు శుభ్రంగా అన్నం పొయ్యి వంటించుకోకుండా చక్కగా హ్యాపీగా ఆయనతో పాటు వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన చేతులు అయితే ప్రార్థన చేస్తున్నాడు ఆహారం ఇస్తున్నాడు హ్యాపీగా తినేసినప్పుడు ఎవరు కూడా ఆయన్ని ఈ రాత్రి మా ఇంటికి రానలేదు అయితే యేసుప్రభుకి ఇల్లు ఉందా అంటే ఏంటో ఆయన ఇల్లు అంటే అది ఆయన ఇల్లే ఒలివలకొండ కనీసం ఆయన తలవాల్చుకోవటానికి కూడా స్థలము లేదు ఇది రెండో సందర్భం చూడండి ఏసు క్రిసుపురవిలోకానికి వస్తే స్థలం లేని రెండో సందర్భం మాత్రమే కాదు మూడో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఆయనకి స్థలము లేని సందర్భం ఏంటి అంటే చూడండి దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త ఏడో అధ్యాయం యోహాను సువార్త ఏడో అధ్యాయం మొదటి నుంచో మనం చూద్దాం అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికినందున ఏసు యూదయాలో నల్లక గల సంచరించు ఈదుల పర్ణశాల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయన చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూడనట్లు ఈ స్థలం విడిచి యోదయాకు వెళ్ళము చాలండి ఇప్పుడు మూడవది కనుక మనం చూస్తే కనుక ఆయనకి కనీసం ఇంట్లో కూడా ఇంట్లో కూడా స్థలం ఉందంటారా అందులో అన్నారు అసలు యోదయాకి వెళ్తే ఈశ్వరం చంపేస్తారని అందరికి తెలిసింది అక్కడికి వెళ్తే పట్టుకుని చంపేతారని అందరికీ తెలుసు మరి ఇంట్లో అప్పుడైతే మనం ఏం చేయాలి అయ్యా కొద్ది రోజులు మా ఇంట్లోనే ఉండు అక్కడ కోపం తగ్గే వరకు అక్కడ పరిస్థితులన్నీ బాగయ్యే వరకు మా దగ్గర ఉండు అని ఎవరాలి వాళ్ళ సహోదరులు అనాలి ఏమన్నారు అక్కడ ఏసుప్రభుని చంపుతారని తెలిసి కూడా ఇంకో రోడ్లో చెప్తున్నారు నువ్వు చేసే అద్భుతాలు ఎక్కడేంటి అక్కడ చేసేవంటే నీ శిష్యులందరూ తెలుస్తుంది నువ్వు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళు చూడం దేవాతి దేవుడి లోకానికి పాపుల్ని రక్షించడానికి కొరకే మనందరి రక్షణ కొరకే ఆ దేవుడి లోకానికి యేసు అని పేరుతో దిగి రావడానికి ఇష్టపడితే ఆ దేవునికి కనీసం సతనుల స్థలం లేదు ఆ కనీసం ఆ దేవునికి నివసించడానికి స్థలం లేదు కనీసం వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఏమన్నారు నీ విడి ఈ స్థలం విడిచి వెళ్ళిపోవు కనీసం ఆ ఇంట్లో కూడా అతనికి ఆయన గల్లు సంచరిస్తున్న అక్కడ కూడా అంటున్నారు నీవి ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోయి ఉదయానికి అన్నారు కనీసము ఇంటిలో కూడా యేసు వారికి స్థలం లేదు వోహాన్సువాత క్షమించండి లోకత్సవాత ఎనిమిదో అధ్యాయంలో ఆయన పని ఈ లోకంలోంచి వచ్చిన తర్వాత ఈ లోకంలోనికి బయటకు వచ్చిన తర్వాత అనేకులు స్వస్థపరిస్తూ ఇష్టపడ్డాడు ఓ సందర్భంలో ఏసుప్రవారు గొప్ప ఆశ్చర్యకార్యం చేస్తూ వచ్చాడు అది ఎక్కడ మనం చదవచ్చు అంటే క్షమించండి లోకత్సవ ఎనిమిదో అధ్యాయం లోకోత్సవాత ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడు వచ్చింది చదువు లోక ఎనిమిది ముప్పై ఏడు చదవండి గెరాసీలం ప్రాంతముల్లో నుండి జలందరూ బహు భయాక్రాంతులయ్యి గనుక తమని విడిచిపోమని ఆయనను వేడుకొని చాలా కనీసం ఆయన ఈ లోకంలో స్వస్థపరచడానికి వెళ్తే ఒక వ్యక్తిని బాగు చేస్తే దయ్యాలు పట్టి మరి రెండు వేల దయ్యాలు పెట్టి ఒక వ్యక్తి బాధపడుతుంటే ఆ వ్యక్తిని బాగు చేస్తే వాళ్ళందరూ ఏమనాలి ఏమనాలి వెలకం బోర్డు పలకాలి ఊరు బయటకు వచ్చి అయ్యా నువ్వు మా ఊరిలో ఒక ఆయన బాగు చేసావు దయ్యాలు పోగొట్టావు అతనికి నెమ్మది కలిగింది మంచి వస్త్రాలు ధరించుకున్నాడు ఆయన బాగైపోయాడు కాబట్టి నువ్వు మా ఇంటికి రా లేదా మా ఊరికి రా నీకు మేము సన్మానం చేస్తాము అనాలి యేసుప్రభార్ ఒక వ్యక్తిని బాగు చేస్తే గెరాసింగ్ దేశం నుంచి వాళ్ళందరూ ఊరు బయటకు వచ్చారంట అందరూ అయ్యా నువ్వు మా ఊరు వద్దు మా ఊరికి రావద్దు దయచేసి విడిచి వెళ్ళిపోని చూడండి యేసుప్రభార్ స్వస్థపరచడానికి కూడా ఈ లోకంలో స్థలం లేకుండా ఆయన అందుకనే యేసు బాగు చేసిన ప్రతి సందర్భంలో కూడా ఆయన అనేకమైన మరి వ్యతిరేకతలు ఎదుర్కొంటూ వచ్చాడు చెయ్య కలిగే ఓత్స చేయగలవని బాగు చేస్తే ఎందుకు బాగు పక్షవాయువు పక్షవాయులగడం బాగు చేస్తాయి ఎందుకు బాగు చేసేవంటున్నాడు అంటే ఏసుప్రభు ఈ లోకంలో కనీసం స్వస్థపరిచే స్థలము కూడా లేని స్థ వ్యక్తిగా ఉన్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఇష్టపడలేదు ఆయన చేసిన ఏమన్నా తప్పు అంటే తప్పు కాదు ఆయన చేసిన బాగు చేశాడు కానీ ఆయన ఇష్టపడలేదు గెరసల్ ప్రాంతంలో కూడా ఆయనకి స్థలం ఉందా అంటే స్థలము లేదు ఆఖరితో కృత మార్చి చూపిద్దాం లోకస్వార్త ఐదవ సందర్భాన్ని మీ జ్ఞాపం చేస్తా చూడండి ఐదవ సందర్భం లోకత్వత ఇరవై అధ్యాయం ఇరవై మూడో అధ్యాయం క్షమించిన లోక ఇరవై మూడో అధ్యాయం లోక ఇరవై మూడో అధ్యాయం యాభై రెండవ వచ్చిన నుండి మనం చూద్దాం లోక ఇరవై మూడో అధ్యాయం యాభై రెండవ వచ్చిన నుంచి ఆయన పిలాతు నొద్దుకు వచ్చి ఏసు దేహం తనకిమ్మని అడుగుకొని అందులో ఎవడు ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరచు దినము చూ చాలండి ఇక్కడ ఒక మాట నేను చూస్తాను ఎక్కడంటే ఆ మాట చూడండి ఇక్కడ ఒక మాట రాయబడింది యాభై మూడు వచ్చిన దాన్ని కిందకి దింపి సన్నప్పు నారబడితో చూట్టి తొలిచిన యొక్క సమాధిలో అది ఎవరి సమాధి ఎవరి కోసం తెలుసుకున్న సమాధి అది హరి మాతాయి యోసెప్ మీరు ఆశ్చర్యము యేసుప్రభు లోకంలో స్థలములైన వాడిగా బ్రతికాడు కదా పుట్టినప్పుడు స్థలం లేదు ఉంటాక స్థలం లేదు ఇంట్లో స్థలం లేదు తిరగటం స్థలం లేదు తర్వాత కనీసం చనిపోతే యేసుప్రభాన్ని సమాధిలో పెట్టడానికి కూడా ఆయనకి ఒక స్థలం లేదు ఆయనకంటూ ఒక స్థలం లేదు యేసపు తన కొరకే తొలపించుకున్న సమాధిలో పెట్టారు సత్రంలో స్థలము లేదు ఇంతకీ ఆయన ఏ స్థలంలో ఉంటున్నవాడు ఈ మాట మనం చూద్దాం ఒక ఐదు విషయాల తరకు చూసి ఆరాధనకి వెళ్దాం ఎలాంటి స్థలంలో ఉంటున్న వ్యక్తికి స్థలము లేదు లోక సువత రెండో అధ్యాయం ఆయన ఉండే స్థలం స్థలం ఎలాంటిదో మనం చూద్దాం ఒక్కొక్కటి చూడండి ఎలాంటి స్థలములో ప్రభు ఉంటున్నాడు అని మనం చూస్తే కనుక రెండు వచ్చిన మనం చదవచ్చు మొదటిది లోకసువత దయచేసి రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినము అలాగే మత సువత ఇరవై ఒకటో అధ్యాయము ఇది చదవండి లోక సువత సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు చాలండి అలాగే మత మతేశ్వ ఇరవై ఒకటో అధ్యాయం మత మతేశ్వ ఇరవై ఒకటో అధ్యాయం దయచేసి తొమ్మిదో మత మతేస ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళు వారును వెనక వచ్చు చుండిన వారును దావిది కుమానికి జయము గాక చాలని ఈరోజు ప్రభు ఏ స్థలంలో ఉండే ప్రభు సత్రంలో స్థలం లేకుండా ఈ లోకంలో జీవించాడు అంటే అది మనం అర్థం చేసుకుంటే ఆయన ఆరాధిస్తామండి ఏ ఏ స్థలంలో ఉన్నాడు ఆయన సర్వోన్నతమైన స్థలంలో ఉంటున్న ప్రభు అందుకే ఆయనకు ఒక పేరు సర్వోన్నతుడు అని ఆయన పేరు కూడా ఉంది ఒక సర్వోన్నతుడు సర్వోన్నతమైన స్థలాల్లో నివసించుతున్న దేవుడు అంటే అన్నిటికంటే ఉన్నతమైన స్థాయిలో ఉంటున్న ఆ ప్రభు వారు అందుకనే పిలిపి రాసిన కూడా రాయబడింది దేవునితో ఉండ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన ఎక్కడున్నాడు దేవునితో సర్వోన్నతమైన స్థలాల్లో ఉంటున్న ఆ ప్రభువారు నీ కొరకై నా కొరకై లోకానికి వచ్చినప్పుడు సత్రంలో స్థలం లేదంట నివసించడానికి స్థలమో లేదంట కనీసము ఇంటి స్థలం లేదంట సువార్త చేయడానికి స్థలం లేదంట సమాధిలో పెడతానికి స్థలం లేదంట ఈరోజు మన ప్రభుత్వం ప్రభుని ఏమంటామండి ప్రభు నా కొరకి లోకానికి వచ్చి కనీసం సత్రంలో కూడా స్థలం లేకుండానే ఉన్నామంటే ఏ స్థలంలో ఉంటాడు ప్రభు ఆయన సర్వోన్నతమైన దేవుడివి సర్వోన్నతమైన స్థలంలో ఉంటున్న వాడివి రెండోది ఆయన ఏ స్థలంలో ఉంటున్నాడు యశోగ్రంథం యాభై ఏడు చూద్దాము చూడండి యశగ్రంథం యాభై ఏడు ఆయన ఏ స్థలంలో ఉంటున్నాడు యక్ష గ్రంథము దయచేసి యాభై ఏడో అధ్యాయము పదిహేను వచ్చిందని మనం చూద్దాం చదవండి యశగ్రంథం యాభై ఏడో అధ్యాయం మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును తా నిత్య నివాసైన వాడు ఇలా సెలవు ఇచ్చున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో చదువులండి ఏ స్థలం నివసించేవాడు అంటే ఆయన మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలం అందుకని యేసుక్రీస్తు వారు ఆయన ఉంటున్న స్థలం ఎలాంటిదంటే అది పరిశుద్ధమైన స్థలం ఆయన ఎలాంటి స్థలం ఉంటున్నవాడు ఆయన పరిశుద్ధమైన స్థలం బైబిల్ రాయబడింది ఎవరు సమీపించరాలేనంత పరిశుద్ధమైన స్థలం అది ఎవరు అంత పరిశుద్ధ స్థలం ఈ లోకంలో పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు హృదయశుద్ధి వారు వారు మాత్రమే ధన్యులు ఎందుకు వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు చూడండి అందుకని యేసుక్రీస్తు వారు ఆయన అంత పరిశుద్ధమే ఆయన రక్తాన్ని గురించి ఏం రాయబడింది అంటే నిర్దోషమైన రక్తం అంటున్నాడు ఏసు లోకంలో ఎలాంటి వాడికి బ్రతికాడంటే ఆయన పరిశుద్ధుడు అంటున్నాడు ఆయన గ్రంథానికి పేరేంటి తెలుసా అది పరిశుద్ధమైన గ్రంథం ఆ సమాజానికి పేరేంటో తెలుసా మన మనకు మనకున్న పేరేంటి పరిశుద్ధులు ఒకరోజు పరలోకం నుంచి దిగువచ్చే నూతనమైన కలిగిన పేరేంటి తెలుసా ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయంలో రాయబడింది పరిశుద్ధమైన చూడండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము దయచేసి రెండో వచ్చిన మనం చూద్దాం ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం రెండో వచ్చినాం మరియు నేను నూతనమైన అరుచులేమను ఆ పరిశుద్ధ పర్వ పట్టణము చాలండి ఆ పరలోక ఒక రాజ్యానికి లేక దేవుడు మన కొరకే సిద్ధపరిస్తున్న ఆ మహోన్నతమైన రాజ్యానికి దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా అది ఎలాంటి పేరండి పరిశుద్ధమైనది ఈరోజు నేనేమంటాను అంటే ఈ లోకంలోకి సత్రములో కూడా స్థలం లేకుండా వచ్చిన ఆయన ఏ స్థలంలో ఉన్నవాడు అంటే సర్వోన్నతమైన స్థలంలో మాత్రమే కాదు కానీ ఆయన మహా పరిశుద్ధమైన స్థలాల్లో ఉంటున్నవాడు కాబట్టి ఆయన ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు ఈ లోకంలోనికి పరిశుద్ధ దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చినప్పుడు ఆయనకి స్థలము లేదు అంటే ఆ ప్రభుని మనం ఎంత గనపరచాలి ప్రవ్వా నువ్వు సామాన్యుడు అనుకున్నాము నువ్వు సర్వోన్నతమైన దేవుడివి ప్రవ్వా నువ్వు సామాన్యుడు అనుకున్నావు నువ్వు మహా పరిశుద్ధుడివి అంత మాత్రమే కాదు ఆయన ఏ స్థలాల్లో ఉంటున్నవాడు మనం చూస్తే చూడండి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను కీర్తన పదహారవ కీర్తన ఆయన ఉండే స్థలాన్ని గురించి మనం అర్థం చేసుకోవచ్చు చూడండి కీర్తన పదహారవ కీర్తన చూడండి పదహారవ కీర్తన కీర్తన పదహారు దయచేసి ఎనిమిదో వచ్చినాన్ని ఆరో వచ్చున మనం చూద్దాం ఆరో వచ్చిన మనోహర స్థలములో చాలండి ప్రభు ఉండే స్థలం ఎలాంటి స్థలము అంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏ స్థలంలో తన ప్రాలు ప్రాప్తించింది అంటే కాబట్టి ఏ స్థలంలో ఆయన ఉంటున్నాడు మనోహరం ఎంతో సుందరమైన ఎంతో దివ్యమైన అందమైన స్థలంలో ఆయన ఉండేవాడు అందుకనే మరి నేను అనుకుంటాను అందరూ అంటారు కదా హానుకు దేవుడితో పాటు చాలా సంవత్సరాలు నడిచి దేవుడు అన్నాడంట సరే రోజు నీతో పాటు నడుస్తున్నాను ఒక్కసారి మా ఇంటికి అంట సరే ప్రభా మరి ఇన్ని రోజులు మరి మూడు వందల సంవత్సరాలు దగ్గర దగ్గర మరి నీతో నడిచాం కదా మరి సరే నీతో వస్తాను ఒకరోజు చూసి వస్తాను మీ ఊరు అని వచ్చాడంటే వెళ్ళాడంటే పరలోకం వెళ్ళిన తర్వాత మరి ఏంటి హానుకి వెళ్తావా అంటే ప్లీజ్ ఏమనుకోదు ప్రభా ఇక్కడ ఉండిపోతాను చాలా బాగుంది ఇక్కడ మనం కనుక ఆ స్థాయి మనం గుర్తిస్తే అసలు అది ఎంత ఉన్నతమైందో ఎంత దివ్యమైందో చూస్తే కనుక అసలు అంటాం ఇప్పుడు అందరూ చచ్చిపోతే భయం అని అనిపిస్తుంది కదా చావు అంటే అందరికి భయం కదా అక్కడికి వెళ్ళిపోతామని తెలితే కనుక అందుకే క్రైస్తవుడికి మరణం ఏంటంటే అది ప్రమోషన్ ఏంటంటే ఉన్నతమైన స్థాయి పౌలు అంటాడు అసలు నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇష్టం ఉంది అంటాడు ఎందుకంటే ఇదంతా ఇక్కడ ఇదేముంది పాప సంబంధం లోకం కుళ్ళు కుత్తతనం అసూయ పగ ద్వేషం ఇదంతా ఆ అందమైన రాజ్యాన్ని మనం చూస్తే కనుక దాన్ని వర్ణించలేమండి ఆ దివ్యమైన రాజ్యం అందమైన రాజ్యాన్ని చూస్తే అసలు వర్ణించలేం నేను ఎప్పుడైనా ఒకసారి చెప్తాను ప్రభు కొరకు హస్తాక్షులు అయిన ప్రతి ఒక్కరికి ఆ ప్రత్యక్షత తర్వాతే వాళ్ళు హస్తసాక్షులు అయ్యారు మీకు ఒకసారి అదొక సబ్జెక్టు అదొక మంచిది ఎవరైతే చనిపోయారో ప్రభు కోసం వాళ్ళు ఆ ప్రత్యక్షత చూశారు అది చూశారు కాబట్టి పౌలు ఆ మూడో ఆకాశానికి ఎక్కి వెళ్ళాడు కాబట్టి వచ్చింప సఖ్యం కానీ ఆ చూశాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అందుకని మాటల్లో ప్రతి మాట మీరు గమనించారంటే నా మటుకైతే బ్రతుకుడు గీస్తే చావైతే నాకు లాభం ఎందుకంటే మంచి ప్లేస్కి వెళ్ళిపోతాను నేను మంచి ప్లేస్కి వెళ్ళిపోతా మంచి ప్లేస్కి వెళ్ళిపోతా అది అంత అందమైంది దాని గురించిందంటే అది మనోహరమైన స్థలం ఆ స్థలములో ఉంటాను దేవుడు సో ఇప్పుడు మన దేవుడు ఎలాంటి ఆయన మనోహరుడు ఎలాంటి వాడు అండి ప్రభు ఒక అందాన్ని గురించి మనం అర్థం చేసుకుంటే మనం వర్ణించలేము అందుకనే పరమగీత గ్రంథంలో మనం చూస్తే కనుక ఆయన ఎంత సుందరుడో మనం చూస్తే ఆయన కళ్ళు గురించి రాశాడు ఆయన చెక్కిలి గురించి రాశాడు ఆయన జుట్టు గురించి రాశాడు అసలు ప్రభువు ఎంత అందమైన వ్యక్తి అనేది ఆత్మీయంగా మనం చూస్తే కనుక అసలు మనము ఆ పరమగీత గ్రంథాన్ని ధ్యానం చేస్తే అసలు మనం ఆయన తన్మయం అయిపోతామట అందుకే ప్రాణ మొదట దేవులు కూడా ఆయన మహిమ ప్రత్యక్షత మనం చూస్తుంటే ప్రకటన కదా మొదట దేవుని ఆయన ఎలాంటి దివ్య రూపంలో ఉంటున్నాడు అది చూస్తుంటే కనుక అసలు వర్ణించలేం ఏడు సువర్ణ దీప స్తంభాల మధ్య మన ప్రభువు కనపడే ప్రత్యక్షత మనం గుర్తిస్తే కనుక అయిపోతామంటే అంత గొప్ప ప్రభువు అని ఈరోజు మనం ఎందుకు ఆరాధించాలంటే ఇంత మనోహరడా నా కొరకే సత్రంలో స్థలం లేకుండా వచ్చింది ఇంత సర్వోన్నతుడా నా కొరకే ఈ సత్రంలో కనీసం స్థలం లేకుండా వచ్చింది ఇంత పరిశుద్ధుడా నా కొరకే ఈ సత్రంలో స్థలం కూడా లేకుండా వచ్చింది సత్రంలో స్థలం లేదు ఏ స్థలంలో ఉంటున్నవాడు చూడండి ఇప్పుడు నాలుగోది మనం చూద్దాం నాలుగోది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను యోహన్సు వార్త దయచేసి పదిహేడో అధ్యాయం యోహాను శుభత దయచేసి పదిహేడో అధ్యాయం యోహాను శువాత మరి పదిహేడో అధ్యాయం ఐదో వచ్చిందని మనం చూద్దాం యోహాన్సుత పదిహేడు ఐదు తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ్యుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమ పరిచమ లోకసభ ఇరవై నాలుగు లోకసభ ఇరవై నాలుగు చూడండి లోకాత్సవాత ఇరవై నాలుగు అధ్యాయం లోకోత్సవత ఇరవై నాలుగు ఆయన మహిమలో తండ్రి దగ్గర ఉన్నాడు అని చూసాం ఇరవై ఆరు వచ్చినా మనం చూద్దాం లోకసభ ఇరవై నాలుగు ఇరవై ఆరు అందుకు అందుకు ఆయన ఇరవై నాలుగు ఇరవై ఆరు క్రీస్తు లాగు శ్రమ తన మహిమలో ప్రవేశించట చాలండి ఇప్పుడు ఆయన ఏ ఎక్కడ ఉన్నాడు ఈ లోకానికి రాక బైబిల్ ఏమంటుంది మహిమలో ఉన్నాడు ఈ లోకం వచ్చాడు మూడున్నర సంవత్సరాలు అయిపోయింది ముప్పై మూడున్నర సంవత్సరాలు వేసు ఈ లోకంలో జీవించాడు మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు తర్వాత ఆయన మహిమలోకి వెళ్ళిపోయాడు అందుకే భక్తుడు ఒక మాట అంటాడు కీర్తన డెబ్బై నాలుగు అనుకుంటా ఒక నిమిషం కీర్తన డెబ్బై నాలుగు తన మహిమలో చేర్చుకుంటున్నాడు అనే మాట ఉంటుంది అక్కడ కీర్తన డెబ్బై మూడవ కీర్తన ఇరవై నాలుగో వచ్చిన మనం చూద్దాం కీర్తన ఇరవై డెబ్భై మూడు ఇరవై నాలుగు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు అయినను నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత అక్కడ నీ ఆలోచన చేత నన్ను నడిపించిన తర్వాత మహిమ సో ఇప్పుడు యేసుకృష్ణప్రవ్వరు లేక తండ్రి దగ్గర ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అని మనం చూస్తే ఏ స్థలం చదండి మహిమ కలిగిన స్థలం అందుకనే మన దేవుని గురించి ఏం అంటే ఇరిమియా గ్రంథం దయచేసి పదమూడు అధ్యాయం ఆయన ఎలాంటి దేవుడు అనే మాట మనం చూడవచ్చు అక్కడ హిరిమ గ్రంథం దయచేసి పదమూడు అధ్యాయం మరి పదహారు వచ్చిన మనం చూద్దాం ఇరిమయా పదమూడు పదహారు చదవండి చివరి లైన్ చదవదాము చివరి లైన్ చదవండి ఏమని చె మీ దేవుడినివ మహిమ కలిగిన వాడు సో ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు అని మనం చూస్తే కనుక ఆయన మొట్టమొదటి మనం చూస్తున్నాం ఆయన సర్వోన్నతుడు ఏ కారణం ఆయన సర్వోన్నతమైన స్థలాల్లో ఉన్నాడు రెండోది మన ప్రభు ఎంత గొప్పవాడు అంటే ఆయన మహా పరిశుద్ధుడు అని మనం చూసాం ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధమైన స్థలాల్లో నివసిస్తున్నాడు అది మనం చూస్తున్నాం మూడవ మన ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన మనోహరమైన వాడు చాలా అందమైన వాడు ఎందుకు అంటే ఆయన ఎక్కడ ఉంటున్నాడు మనోహరమైన స్థలాల్లో ఉంటున్నాడు ఇప్పుడు నాలుగోది మనం చూస్తున్నాం ఆయన ఎలాంటి వాడు అంటే మహిమ కలిగిన వాడు ఎందుకంటే ఆయన మహిమ కలిగిన స్థలాల్లో నివసిస్తున్నాడు ఈ ఉదయం మనం అర్థం చేసుకుంటే కనుక ఎందుకు ప్రభుని మనం ఆరాధించాలంటే ఇదే కారణం అయ్యా మహిమలో ఉన్నావా ఎక్కడ సర్వ ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు ఎక్కడ అతి పరిశుద్ధ స్థలాలు నివసిస్తున్నావు నీవెక్కడ ఎంతో మనోహరమైన స్థలం అంటే నువ్వు ఎక్కడ ఈ లోకంలో వచ్చినప్పుడు సత్రులో కూడా స్థలం లేకుండా నా కొరకే వచ్చావు నివసించడానికి కూడా స్థలం లేకుండా నా కొరకే వచ్చావు ఇంటిలో కూడా కనీసం నీకు స్థలం లేకుండా నా కొరకే వచ్చావు కనీసం నీకు శుభార్ చేయడానికి ఏ ప్రాంతంలో కూడా నేను ఇష్టపడలేదు కనీసం ఏ స్థలంలో కూడా నేను స్వేచ్ఛగా శుభార్చయం లేదు గెరేస్తున్న ప్రాంతంలో కూడా ఆయన స్థలం లేని వాడికి బ్రతికాడు ఆఖరికి ఈ లోకంలో చనిపోయినప్పుడు ఏ స్పృహం సమాచారేయడానికి ఆయనకంటే ఒక స్థలము లేదు అంత సామాన్యుడికి బతికాడంటే అప్పుడప్పుడు మనం ఎంత గణపరచాలి కొరకు వచ్చాడంటే ఈ లోకంలోడికి మన కొరకి ఇప్పుడు మనం చెప్పొచ్చు సత్రంలో స్థలం లేకుండా వచ్చిన ఆయన ఏ స్థలంలో ఉన్నవాడంటే సర్వోన్నతమైన స్థలంలో ఉన్నవాడు పరిశుద్ధమైన స్థలంలో ఉన్నవాడు మహిమ కలిగిన స్థలంలో ఉన్నాడు తర్వాత మహిమ కలిగిన స్థలం మాత్రమే కాదు మనోహరమైన స్థలంలో ఉంటున్న దేవుడు ఆకృతి మాట మీకు జ్ఞాపం చేస్తాను చూడండి దేవుని వాక్యం జశాగ్రంథ ముప్పై ఏడవ అధ్యాయం ఆయన ఏ స్థలంలో నివసిస్తున్న దేవుడు అని మనం చూస్తే ఈ మాట చూస్తే మనం ఆశ్చర్యపోతాం యేషో గ్రంథము దయచేసి ముప్పై ఏడో అధ్యాయము సమయంలో ఒక మాట మనం చూద్దాము పదహారు వచ్చినాను యశాగ్రంథం ముప్పై ఏడు పదహారు చదవండి యెహోవా కెరూబల మధ్య నివసించుచున్న ఇస్ దేవా ఈ మాట వైబుల్లో చాలా సందర్భాల మాట రాయబడింది మనం చూడటానికి రెండు రాజుల గంధంలో చూడవచ్చు సమయాల గ్రంథంలో చూడవచ్చు లక్బా కాలంలో చూడవచ్చు ప్రతి ప్లేస్లో కూడా చూడవచ్చు సరే మనం చూడొద్దు ఇక్కడ చూద్దాము యహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇస్రాయలీలు దేవా భూమి ఆకాశం కలిగి చేసిన అద్వితీయ దేవా చాలండి ఆయన ఎక్కడ నివసించేవాడు ఇప్పుడు కెరూబుల మధ్య నివసించేవాడు నేను అంటాను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆయన ఎలాంటి వాడు అంటే స్థుతులకు పాత్రుడు అండి ఎవరండి ఆయన యశగ్రంథం ఆరోధంలో మనం చూస్తాం ఆయన ఎక్కడ కనపడుతున్నాడు యశగ్రంథంలో ఉజ్జయ మరణించిన తర్వాత యశాకలి గత ప్రత్యక్షత ఏంటి మహిమగలిగిన దేవుడు కనపడుతున్నాడు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఆయన శరాపులు కెరూపులు ఆయన ఏమంటున్నారు ఏమంటున్నారు పరిశుద్ధుడు 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 ఆపుతున్నారా ఏదో మళ్ళాగా పది నిమిషాలు అయిపోతుందా ఆపట్లేదు ఒకవేళ మనం వెళ్ళి అవి కొంచెం ఆపండి తలనొప్పుకుంది ఏంటంటే మేము ఆపం మేము ఆపం ఆయన ఎవరో ఆయన మహా గొప్పవాడు ఎందుకంటే ఈరోజు నేను ఏమంటున్నా అంటే శరాపులు కేలువుబుల మధ్య ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవులు కోట్ల గల దేవదతలు మానక నిత్యము స్థుతించబడుతున్న ఆ మహా గొప్ప దేవుడు నేను రక్షించడానికి లో కనుకొస్తే సత్రముల్లో కూడా ఆయనకి బాహా అదేవిని ఏమైనా ఆరాధించండి ప్రభావా నువ్వు సామాన్యుడు కాదు నువ్వెవరివి సర్వోన్నతుడివి ప్రవా నువ్వు సామాన్యుడు కాదు నువ్వెవరివి పరిశుద్ధుడివి ప్రవా నువ్వు సామాన్యు కాదు ఎవరు నీవు మనోహరుడివి ప్రవా నువ్వు సామాన్యుడు కాదు ఎవరు నీవు మహిమ కలిగిన వాడివి ప్రభా నువ్వు సామాన్యం కాదు నువ్వు గొప్ప దేవుడివి ఎప్పుడు మానక ఈరోజు మనమేమో చేద్దాం అంత గొప్ప దేవుడి లోకానికి నీ కొరకు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి ఈ లోకంలో సామాన్యుడిగా ఏమి లేనివాడుగా ఆ ఏ రిక్తుడుగా వచ్చాడు అంటే ఆ దేవుణ్ణి మనము ఆరాధించుకున్నాము ఉండలేం అందుకని బైబిల్ రాబడిన ఇస్రాయల్ చేయు స్తోత్రం మీద ఆయన ఆశ్రం అవ్వాలనుకుంటున్నాడు ఈ మధ్యన వేళ కనుక ప్రభా ఇంత గొప్పవాడివి నీవు నా కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమి లేనివాడిగా బతికేవంట ప్రభావితిగో నేను ఆరాధిస్తా ఆయన ఎందుకు వచ్చాడంటే కేవలం నిన్న నీ ఆరాధన కొరకే వస్తాడు అంత ఈ లోకంలోకి అని నేను ఏం ఆశ్రించట్లేదు ఆయన స్థుతిస్తున్నాం అది అది ఆయన కావాలి ఈరోజు మనం ఏం చేయాలంటే ఇంత గొప్ప దేవుడు నా కొరకు సామాన్యుడిగా వచ్చి కనీసం సత్రముల్లో స్థలం లేకుండా ఉన్నాడంటే ఆ దేవుడు నేను ఆరాధన చేస్తా కాబట్టి మనం లేచిన కూడా ఒక పాట పాడతాము ప్రభుని ఆరాధన చేస్తాం మహాగణుడు మహోన్నతుడు ఆ పాట ఉంటుంది చూడండి ఎన్నో పాట అది ఎన్నో పాట నూట ముప్పై రెండవ పాట చూడండి నూట ముప్పై రెండవ పాట మనం పాడదాం